ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధ సంగమ, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట ఉదయకాల శుభము తెలియజేస్తున్నాను. ప్రిలారా, నేటి దినం కొరకై మనకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశంను మనం గమనించినట్లయితే, ప్రిలారా, యెహోవా ఆశీర్వాదము సమస్తం మీద ఉండెను. యెహోవా ఆశీర్వాదము సమస్తం మీద ఉండెను అనబడినటువంటి ఈ యొక్క వాగ్దానం ఆదికాండం 39:5 కలదు. ఆదికాండం 39:5 ఈ యొక్క మాటలను మనం చూడగలం. యెహోవా ఆశీర్వాదము సమస్తం మీద ఉండెను. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మహోన్నతుడా, మా మంచి కాపరియేసయ్య, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మా మధ్యలో మీ సన్నిధి నుంచి మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి నీ పరిశుద్ధ సంఘం సీఎస్ఐ వెస్లీ సికింద్రాబాద్ సంఘం అంతటిని, మెదక్ అధ్యక్ష మండలంలోను, సంఘంలోను, విశ్వాసులను, మరి ప్రాముఖ్యంగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ దిన దీవన చేత మమ్మల్ని నింపమని యేసునామం పేట అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక సమయం అందు చదవబడినటువంటి యొక్క దేవుని వాక్యంను గమనించినట్టయితే, ఆదికాండము 39:5 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్టయితే అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. యెహోవా ఆశీర్వాదము అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఇక్కడ ఎవరికి ఉండెను ఈ యొక్క ఆశీర్వాదము అని మనం గమనిస్తే, ప్రియులారా, యోసేపును బట్టి అక్కడ మనం గమనిస్తే ఐగుప్తీయుని కుటుంబం ఇంటి మీద దేవుని ఆశీర్వాదము వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇందులో 5 మనం కింద గమనించినట్టయితే, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యోసేపు నిమిత్తం ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను దేవుడు. ప్రియులారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు మనల్ని దీవించే దేవుడు, మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. ప్రియులారా, సమయమందు యోసేపు దేవుని అందు పరిపూర్ణమైన నమ్మకము, విశ్వాసము కలిగి ఆయన ఏ స్థలంలో ఉండినా, ఏ ప్రదేశంలో ఉండినా, ఎక్కడుండినా, ప్రతి స్థలంలో ప్రతి చోట దేవుని అందు భయభక్తులు కలిగిన బిడగా దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన యొక్క దీవెనల కొరకు ఆయన అందు కనిపెట్టుకొని ఉన్న బిడగా ఉన్నాడు యోసేపు. ఎక్కడ ఉండినా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన వైపు చూస్తూ దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ముందుకు సాగిన బిడ్డగా ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే ఈ విధంగా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటూ ఆయన చిత్తం నాకు లోబడి ఆయన వైపు కనిపెట్టుకొని ముందుకు సాగుతారో, వాళ్ళందరినీ దేవుడు దీవించే దేవుడుగా, వాళ్ళందరికీ దేవుడు తోడుండే దేవుడుగా, వాళ్ళందరినీ దేవుడు తోడుండి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, యొక్క సమయమందు యోసేపు జీవితంలో మనం గమనించినట్లయితే, యోసేపుకు ఆయన తోడుండి ఆయన ఆశీర్వదిస్తూ ఆయన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, యొక్క సమయమందు మనం ఇందులో 39:3 గమనిస్తే, యెహోవా ఇక్కడ అతనికి అంటే యోసేపుకు అతనికి తోడై ఉండి ననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, యోసేపు ఎక్కడున్నా, ఆయన ఏ స్థలంలో ఉన్నా, ఆయన ఏది చేసినా దాన్ని దేవుడు సఫలం చేస్తూ ఆ పనంతటిని ముగించడానికి దేవుడు కృప చూపుతూ ఆయన సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, మనం అందరము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వైపు చూస్తూ ఆయన యందు కనిపెట్టుకొని ఆయన చిత్తం కొరకై మనము కనిపెట్టుకొని దేవుని వైపు చూస్తూ ఈ జీవిత యాత్రను మనం ముందుకు కొనసాగింపజేసినప్పుడు, యోసేపు నాకు తోడై ఉన్నట్లు మనకు తోడై ఉండే దేవుడు, యోసేపు చేసినదంతయు ఆయన చేతిలో ఆయన చేతి ద్వారా చేసిన ప్రతిదాన్ని దేవుడు సఫలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. నీవు నేను మనం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఏ స్థలంలో ఉన్నా ఏ చోట ఉన్నా
ఆయన చిత్తం కనిపెట్టుకొని ఆయన బిడ్డలంగా మనం ఉండినప్పుడు దేవుడు మనము చేసే ప్రతి పనిని ఆయన సఫలపరిచే దేవుడిగా ఉంటాడండి. ప్రియులారా, రెండవది ఇందులో మనం గమనించినట్టయితే ఇందులో 39వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంది, యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను. చూడండి, ఇక మనం కింద గమనిస్తే యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంటనుండెను. ఆయన ఎక్కడున్నా, ఆయన ఏ స్థలంలో ఉన్నా ఆయన వర్ధిల్లుచునే ఉన్నాడు. ఆయన ఐగుప్తుడు పోతిఫర్ ఇంట్లో ఉన్నానేమి, చెరసాలలో ఉన్నానేమి, రాజు యొద్ద ఉన్నా, ఎక్కడున్నా ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆశీర్వదింపబడుతున్నాడు. ప్రియులారా, నీవు నేను మనం ఏ స్థలంలో ఉన్నా మనం దేవుని వరముగా, దేవుని బిడలముగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై, ఆయన చిత్తంకు లోబడిన వారమై, ఆయన చిత్తం కొరకై కనిపెట్టుకొని ముందుకు సాగుతూ మనము ఆయనకు మహిమకరంగా జీవించినప్పుడు మనము ఏ స్థలంలో ఉన్నా మనము వర్ధిల్లుతూ ఉంటాం. ప్రియులారా, ఒక సమయం 3 విషయాలను మనం చూస్తున్నాం. ప్రియులారా, నేను ఒక సమయం తెలియజేసిన మాటల్లో గమనిస్తే, 1, మనం చేసే ప్రతి పనిని ఆయన సఫలపరిచే దేవుడు. మనము ఎక్కడుండినా ఆ స్థలంలో మనల్ని వర్ధిల్లింపజేసే దేవుడు. ప్రియులారా, అంతేకాకుండా 3వదిగా ఇక్కడ మనం చూసినట్టయితే యెహోవా, ఇదో 5వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతన్ని కలిగిన సమస్తం మీద నుండెను. ఎవరి మీద అండి ఇది? ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం. యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించినాడండి. చూడండి ఇక్కడ, యోసేపు నిమిత్తము అని ఉంటుంది ఇక్కడ, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఆశీర్వదించి ఆ ఐగుప్తుడు ఆయన ఇంట్లో పనిచేస్తుండగా యోసేపును బట్టి యెహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలో, ఐగుప్తుని ఇంటిలోని పొలంలోనేమి అతన్ని కలిగిన సమస్తం మీద ఆయన ఆశీర్వాదమును అనుగ్రహించి దీవించిన దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వైపు కనిపెట్టుకొని ఆశతో కొండల వైపు కనులెత్తినట్టుగా మనం ఆయన వైపు కనులెత్తి ఆయన వైపు చూస్తూ ఆయన చిత్తం కనిపెట్టుకొని ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా మనం ఉంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విధేయత కలిగిన వారమై యోసేపు వలె మనం కూడా ఆయన కొరకై, ఆయన దీవెనల కొరకే కనిపెట్టుకుని ముందుకు సాగినప్పుడు ఈ దినమున మనకి ఇవ్వబడినటువంటి ఈ గొప్ప వాగ్దానం, యెహోవా ఆశీర్వాదము సమస్తం మీద ఉండెను అనబడిన వాగ్దానం. ప్రియులారా, ఆ ఐగుప్తుని ఇంటికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చినాడు. ఈ దినాన నిన్ను ఆయన దీవించే దేవుడుగా, నువ్వు చేసిన దానంతటిని సఫలపరిచే దేవుడుగా, నిన్ను వర్ధిల్లింపజేసే దేవుడుగా, నిన్ను బట్టి నీ నేబర్స్ని, నిన్ను బట్టి నీ పొరుగు వారిని, నిన్ను బట్టి నీ యొక్క స్నేహితులను, నిన్ను బట్టి ఈ సొసైటీని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, నిన్ను ఆశీర్వాదమునకు కర్తలుగా, వారసులుగా, ఆయన బిడ్డలుగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ దినం నీవు నేను మనం మనలను మనం తగ్గించుకొని మన చిత్తం మన ఆలోచన కాదు కానీ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వరంగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వైపు చూసే వరంగా మనం ఉండినప్పుడు మనము ఆయనలో వర్ధిల్లింపబడే వారంగా ఉంటాం. ఆయనలో వర్ధిల్లుతూ మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఆయనలో ఆశీర్వదింపబడతాం. అలాంటి గొప్ప భాగ్యం ఈ దినమున దేవుడు మనందరికీ దయచేసి ఆ శ్రేష్టమైన ఆ గొప్ప ఆశీర్వాదములను మనకు అందరికీ అనుగ్రహించి ఆయన మహిమ కార్యంలో మనల్ని ముందుంచి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇది ప్రభువాని యొక్క పరిశుద్ధ సంఘం సిఎస్ఐ వెస్లీ సికింద్రాబాద్ సంఘం అంతటిని, సంఘం అందరి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడను ప్రభా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మా మెదక్ అధ్యక్ష మండలంలోని సంఘములను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా మెదక్ అధ్యక్ష మండలంను, మా బిషప్ తండ్రి గారిని, తల్లి గారిని దీవించండి, మా నాయకత్వంను దీవించండి, మరి అధ్యక్ష మండలంలో మరి ప్రభా వారి ద్వారా కొనసాగింపబడుచున్న సేవలన్నింటినీ మీరు దీవించండి. అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి మరి ప్రభా స్కూల్స్ని, హాస్టల్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని అన్నింటినీ దీవించండి. అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ దేవా యొక్క సమయమందు మరి ప్రభా యొక్క పరిశుద్ధ సంఘం క్లాక్టర్ వెస్లీ సంఘమును, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, సంఘంలోని ఎల్డర్స్ని, మరి ప్రభు మా సంఘంలోని బిషప్ కమిషన్ మెంబర్స్ని, పాస్టేట్ కమిటీ మెంబర్స్ని, ఏరియా లీడర్స్ని,
ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారందరి ద్వారా మీరు జరిగిస్తున్న సేవలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి ప్రాముఖ్యంగా దేవా యొక్క సమయమందు మీ వైపు చూస్తుండగా మీ కృప చూపండి, మీ సహాయం దయచేయండి. ఇది ప్రభువా, ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థన అవసరతలు తీర్చండి ప్రభువా. వారి హృదయ వాంఛలు నెరవేర్చి మేలు చేత బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో వ్యాధి రోగముల బాధల చేత మరి ప్రభువా బాధపడుతూ హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్నారో, పేదరికంతో డబ్బు లేక ట్రీట్మెంట్ తీసుకోలేక బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి. మీరు సిల్వలో కాల్చిన రక్తాన్ని బిడ్డలో ప్రోక్షించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభువా. ప్రభువా మా సంఘంలోని యవన బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రభువా వారిని చక్కని స్థితిలో మీరు స్థిరపరిచి మంచి ఉద్యోగముల చేత ప్రభువా ఉన్నతమైన స్థితిలో స్థిరపరచండి. మంచి చక్కని జీవిత భాగస్వాములనిచ్చి వివాహముల ద్వారా కుటుంబాలను కట్టుమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవ, మా ప్రియ బిడ్డలు స్టేట్స్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభువా వారికి మీరు తోడై ఉండి వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా యొక్క సమయమందు మా సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వృద్ధులు మరి ప్రభా కుటుంబానికి సంఘానికి దీవెనకరం అలంకారప్రాయంగా ఉంటారని మా యొక్క వాక్యంలో మాకు తెలియజేస్తున్నారు. ప్రభా నీ ప్రియబిడలు మీకు సాక్షికరంగా మీకు మహిమకరంగా జీవించినట్లు ఇంకా వారికి ఆరోగ్యమును బలం దయచేసి ఈ వృద్ధాప్య ముందు సారం కలిగి చిగురించుచు ఇంకా పచ్చగా ఉందని సెలవిచ్చినట్టుగా గొప్ప వాగ్దానం చేత బిడ్డలను దీవించమని వృద్ధాప్యములు వారికి తోడును నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో చిన్న బిడ్డలను దీవించండి. సండే స్కూల్లో ఉన్నటువంటి మా చిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి ప్రాముఖ్యంగా ఈ సమయమందు ఈ దినం మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభా మరి దేవా యొక్క సమయమందు యెహోవా ఆశీర్వాదం సమస్తం మీద ఉండెను అని సెలవిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఈ దినం మా జీవితాల్లో మీరు స్థిరపరచండి ప్రభా. ఇదిగో యోసేపు మీరు తోడై ఉన్నారు, యోసేపు నాకు తోడై ఉన్నట్లుగా మాకును మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన చేయున్నదంతే మీరు సఫలపరిచిన దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ దినమున మమ్మల్ని అందరినీ మీరు దీవించి మరి ప్రభా మేము చేయించిన ఉద్యోగములలో మేము చేయించినటువంటి ప్రతి పనిలో మీరు మాకు తోడైండి, మేము సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధురా దేవానికి వందనాలు. యోసేపును వర్ధిల్లింపజేసిన దేవుడవుగా ఉన్నావు ప్రభా. నీ ప్రభుడైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వర్ధిల్లింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ అందు మరి ప్రభా మేము వర్ధిల్లుతూ మీ అందు అంటుకట్టబడిన వారమై మరి ప్రభా మీ అందు మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినట్లు నీ కృప దయచేయండి ప్రభా. ఇది ప్రభా యొక్క వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చి మరి మేము అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయమని ఈ దినమంతటి దీవెనల చేత దీవించి మీ కాపుదల మీ భద్రత మీ సంరక్షణ దయచేసి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి మరి ప్రతి అవసరతలు తీర్చి ఈ దినమంతా మీ కాపుదల సంరక్షణ దయచేసి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల ఆశీర్వాదములు మనందరికీ నిరంతరము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.